దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం అక్షరాల ఈ రోజున వరుసగా 3వ ఏడాది 338792 మంది నా అక్క చెల్లెమ్మలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి నేరుగా 508 కోట్ల రూపాయలు నేరుగా ఎటువంటి లంచాలకు ఆస్కారం లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి ఈ రోజు పంపించే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం మనది అక్క చెల్లెమ్మల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా నేను సంకోచించడం లేదు మనది రైతుల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు మనది పేదల ప్రభుత్వం అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు మనది వరదలు వస్తే కష్టం వస్తే మనసుతో స్పందించి ప్రతి పేదవాడికి కూడా అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పడానికి ఏ మాత్రం కూడా సంకోచించడం లేదు మనది మనసున్న ప్రభుత్వం కాబట్టి ఈ రోజు మానిఫెస్టోలో చెప్పకపోయినా వైఎస్ఆర్ కాపు నేస్తమనే పథకానికి ఈరోజు మీకోసం తీసుకువచ్చి ప్రతి కాపు బలిజ ఒంటరి తెలగ కులాలకు చెందిన ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా వారి కుటుంబాలకు తోడుగా ఉండేందుకు ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ చేయూత అన్న ఒక పథకాన్ని ఆ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆ వయసులో ఉన్న ఆ పేదింటి ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అక్క చెల్లెమ్మలకు జీవన ఉపాధి అవకాశాలను జీవన ప్రమాణాలను పెంచడం కోసం ఒక పథకాన్ని నవరత్నాల్లో భాగంగా ఇస్తూ వాగ్దానం చేశాం కాపు అక్క చెల్లెమ్మలకు కూడా అదే తరహాలో అదే మాదిరిగా మద్దతు ఇవ్వాలి అన్న మంచి ఆలోచనతో మానిఫెస్టోలో చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాపు నేస్తం అనే పథకాన్ని ప్రారంభించి వరుసగా 3వ ఏడాది కూడా నా అక్క చెల్లెమ్మలకు అండగా తోడుగా ఉంటూ ఈ 3వ ఏడాదికి సంబంధించిన డబ్బును ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా ఈ ఏడాది 15,000 రూపాయలను ఇక్కడి నుంచి ఆ అక్క చెల్లెమ్మలకు విడుదల చేస్తా ఉన్నాం దీనితో చాలా మంది అక్క చెల్లెమ్మలకు ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి ఒక్కరికి కూడా 45,000 రూపాయలు ఇప్పటికే ఈ రోజుతో వాళ్ళ చేతిలోకే ఇచ్చినట్టు అవుతుంది వారి కాళ్ళ మీద వారు నిలబడేందుకు వారికి తోడుగా ఉంటూ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేస్తా ఉన్నాం ఈ వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా మొదటి ఏడాది 327,349 మంది నా కాపు ఒక చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చెప్పున 490 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది 2వ ఏడాది మళ్ళీ 327,244 మంది అక్క చెల్లెమ్మలకు మరో 490 కోట్ల రూపాయలు మళ్ళీ అందివ్వడం జరిగింది 2వ ఏడాదికి సంబంధించి అర్హత ఉండి కూడా పథకాన్ని పొందలేకపోయినా
మరో 1249 మంది అకచెల్ ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళెవరూ కూడా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ నెల 19వ తారీఖున వాళ్ళకు కూడా మళ్ళీ 1.87 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లలోకి కూడా జమ చేయడం జరిగింది. తపన తాపత్రయం ఏమిటి అంటే ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి జరగాలి. అర్హత ఉంటే ఏ ఒక్క అక్కచెల్లెమ్మ కూడా మిస్ కాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈ రోజున వర్షగా 3వ ఏడాది 338792 మంది నా అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి వాళ్ళ చేతిలోకి నేరుగా 508 కోట్ల రూపాయలు జమ చేయనున్నాము అని చెప్పి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మీ ఇంట్లో మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి దీనితో ఒక్క ఈ కాపునేస్తమన్న ఒక్క పథకానికి ఈ 3 సంవత్సరాలలో మొత్తంగా 1492 కోట్ల రూపాయలు ఒక్క ఈ ఒక్క పథకం ద్వారానే నా అక్క చెల్లెమ్మలకు అందించడం జరిగింది అని కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఒక్క వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారానే దాదాపుగా 1492 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా వాళ్ళకి ఇస్తే ఇక నవరత్నాల్లోని మిగిలిన పథకాల ద్వారా ఆ నవరత్నాల్లోని పథకాల ద్వారా ఈ 3 ఏళ్లలోపే ఒక్క కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నా అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు డీబీటీ ద్వారా కానీ కాపు కార్పొరేషన్ ద్వారా కానీ కలిగిన లబ్ధి ఏకంగా ఈ 3 సంవత్సరాలలోనే 16256 కోట్ల రూపాయలు అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక ఇళ్ల పట్టాల పంపిణీ కానివ్వండి, ఇల్లు కట్టే కార్యక్రమం కానివ్వండి, లేదా నాన్ డీబీటీ పథకాల ద్వారా కానివ్వండి, ఇదే కాపు అక్క చెల్లెమ్మల కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో 16000 కోట్ల రూపాయలు. ఒక్కసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈ ఇళ్ల పథకాలకు సంబంధించి ఇందులో కేవలం ఇళ్లకు సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి చూస్తే 2,46,000 మంది 2,46,000 మంది నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విలువే కనీసం ఒక్కో పట్టా విలువ 5 లక్షల రూపాయలు చొప్పున వేసుకున్నా కూడా ఈ 2,46,080 మంది నా అక్క చెల్లెమ్మలకు 12,000 కోట్ల రూపాయలు కేవలం ఇళ్ల పట్టాల ద్వారానే ఇచ్చాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఇందులో ఇప్పటికే 120,000 మందికి ఇళ్ల కట్టే కార్యక్రమం కూడా మొదలైంది. ఆ 120,000 మందికి ఇల్లు కట్టే కార్యక్రమానికి కనీసం ఆ ఇంటి విలువ మరో 2.5 లక్షల రూపాయలు వేసుకున్నా కూడా ఈ ఒక్క ఇళ్ల పట్టాలకు సంబంధించి అందులో సగం మందికి అప్పుడే ఇల్లును కట్టించడం మొదలుపెట్టిన ఈ పథకానికి సంబంధించి కేవలం దీనికి మాత్రమే 15,334 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాడు. మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఇక మిగిలిన నాన్ డీబీటీ పథకాలను కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఈ సొమ్ము 16,040 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మొత్తంగా నా అక్క చెల్లెమ్మలకు వారి కుటుంబాలకు కలిగిన లబ్ధి ఈ 3 సంవత్సరాల కాలంలోనే 32,296 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఒకసారి తేడా గమనించమని చెప్పి ప్రతి అక్కను కోరుతా ఉన్నాను, ప్రతి చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను. కాపులకు
ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడతాను అని ఆ 5 సంవత్సరాల కాలంలో 5000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్పిన ఆ పెద్ద మనిషి కనీసం 1500 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితిని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను కోరుతా ఉన్నాను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నాను ఆ వాగ్దానాన్ని కూడా ఆయన చేసిన అనేక అబద్ధాలు అనేక మోసాల మాదిరిగానే మరో మోసంగా మిగిలిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి ప్రతి అక్కను ప్రతి చెల్లెమ్మను కోరుతా ఉన్నా ఇక మనం మానిఫెస్టోలో చేసిన వాగ్దానం ప్రతి ఏటా 2000 కోట్ల రూపాయలు ఇస్తామని 5 సంవత్సరాల తెరకమునిపే 10000 కోట్ల రూపాయల మేరకు లబ్ధి చేస్తాము అని చెప్పి మనం చెబితే ఇవాల 3 సంవత్సరాలు కూడా తెరకమునిపే అక్షరాల 32296 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాము అని చెప్పి కూడా మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మనసుతో పరిపాలన అందిస్తా ఉన్నాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇది మన ప్రభుత్వం అక్కచెల్లెమ్మల మీద మన ప్రభుత్వం పేదవాడి మీద చూపిస్తా ఉన్న శ్రద్ధ చూపిస్తా ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి మీ అందరికీ కూడా ఇవాల తెలియజేస్తా ఉన్నాను కాపులకు మనం నేస్తం మాత్రమే కాదు వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామన్నది కూడా స్పష్టంగా చేతి చూపించాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ మరో విషయం కూడా చెప్పాలి గతంలో ఒక కులానికి గాని ఒక సామాజిక వర్గానికి గాని ఆ ప్రభుత్వం ఏం మేలు చేసింది అని అంటే బడ్జెట్ లో లెక్కలు మాత్రమే చూపించేవారు ఈ లెక్కలు చూసి ఆ కులాలు వారంతా ఏమనుకునేవారో తెలుసా బడ్జెట్ లో ఇన్ని 100 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు ఇన్ని 1000 కోట్ల రూపాయలు చూపిస్తా ఉన్నారు కానీ ఆ కులం వాడినైన నాకు ఎందుకు మేలు కలగడం లేదు అని చెప్పి అనుకునే పరిస్థితి గతంలో అనుకునేవారు నాకు కూడా వైట్ కార్డు ఉంది నేను కూడా పేదవాడినే అయినా మాకు రాకుండా ఈ డబ్బులన్నీ ఎవరికి ఇచ్చారు ఈ లెక్కలన్నీ మాయాజాలమే కదా అని చెప్పి గతంలో బడ్జెట్ చూసిన వాళ్ళు ఎవరైనా కూడా అనుకునే పరిస్థితి ఈ ప్రతి పేద కుటుంబం అనుకునే మాట మా పేరు మీద పొద్దు రాసుకుంటున్నారు కాదు మాకు ఇచ్చింది ఏమీ లేదు అని చెప్పి గతంలో బడ్జెట్ చూస్తే ఎవరైనా అనుకునే పరిస్థితి కానీ ఈరోజు ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఈరోజు మనం వచ్చిన తర్వాత బడ్జెట్ లో అంకెలు మాత్రమే కాదు ఒక కిలా ఒక కులానికి జరిగిన మేలు మాత్రమే కాదు ఒక జిల్లాలో అందరికీ జరిగిన మేలు మాత్రమే కాదు ఒక గ్రామంలో జరిగిన మంచిని మాత్రమే కాదు వీటినన్నింటికి మించి ఈ 3 ఏళ్ల పాలనలో మనం ప్రతి కుటుంబానికి అందులోని ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అక్క మీ కుటుంబానికి ఈ పథకాలు అందాయి ఇంత మేలు జరిగింది అని చెప్పి పూర్తి వివరాలతో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా మంచి చేయగలిగాము అని చెప్పి తలుపు తట్టి ప్రతి అక్కకు కూడా చూపించి ప్రతి అక్కను కూడా ఆశీర్వాదాలు కోరే పరిస్థితి ఈరోజు మన ప్రజాప్రతినిధులందరూ కూడా గడప గడపకు వెళ్ళి చేస్తా ఉన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత మంచి జరిగిన తర్వాత మంచిని చూపించి అక్క ఈ మంచి జరిగితేనే
అన్నని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఎమ్మెల్యే మీ గడప గడపకు వచ్చి మిమ్మల్ని కలుస్తూ మీ ఆశీర్వాదాలు తీసుకుంటా ఉన్నారు అని అంటే ఇలాంటి పాలన దేశంలో ఎక్కడైనా ఉందా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. గతంలో మాదిరిగా ఏ కొద్ది మందికి మాత్రమే ఇవ్వడం, అది కూడా అధికార పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీలు చెబితే తప్ప నుంచి ఇచ్చే పరిస్థితిని కాకుండా అక్కడ కూడా ఇచ్చేటప్పుడు కూడా లంచాలు పుచ్చుకొని మాత్రమే ఇచ్చే పరిస్థితి కాకుండా 1000 మంది ఉంటే ఏ ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొని పోయే పరిస్థితిని గతంలో ఉంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అప్పటిలో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు దానికే డబ్బా ఊపుతూ దానికే డబ్బా కొడుతూ ఆ మనిషి ప్రచారం చేయడం, ఆ మనిషి ఏమి చెప్పినా కూడా తానా తందానా అంటూ ఎల్లో మీడియా ఆయనను నెత్తికెత్తుకోవడం, ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది, ఇంటింటికి కూడా ఏ స్థాయిలో మంచి జరుగుతూ ఉంది అని అంటే కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, ప్రాంతం చూడడం లేదు, వర్గం చూడడం లేదు, చివరికి ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా ఆ మనిషి గత ఎన్నికల్లో మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా సాచ్యురేషన్ విధానంలో అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఈరోజు మంచి జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా లంచాలు, ఎక్కడా కూడా వివక్ష చూపించడం లేదు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయంలో సోషల్ ఆడిట్ కొరకు పెడతా ఉన్నాం. సోషల్ ఆడిట్ కొరకు పెట్టి ప్రతి వాలంటీరు కూడా మీకు తలుపు తట్టి అక్క ఈ పథకం అందలేదా, ఎందుకు అందలేదక్క అని చెప్పి మీకోసం పరిగెత్తి ఆ పథకాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ మీకు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మనం బటన్ నొక్కిన వెంటనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే బటన్ నొక్కిన వెంటనే DBT డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి డబ్బు వెళ్ళిపోతా ఉంది. కానీ గతంలో ఒక్కసారి ఏం జరిగిందో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో DPT పథకాలు జరిగేటివి. డిపిటీ అంటే ఏమిటో తెలుసా? దోచుకో, పంచుకో, తినుకో అనే స్కీమ్ ద్వారా జరిగేటివి. చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం అంటే ఈ పాటికి మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి, TV5 వీరికి తోడు వారి దత్తపుత్రుడు, వీళ్ళందరూ కూడా కుమ్మక్కు ద్వారా రాష్ట్రాన్ని దోచుకో, పంచుకో, తినుకో. వీరికి తెలిసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం ఏమిటి అని అంటే DPT దోచుకో, పంచుకో, తినుకో. గతానికి ఇప్పటికీ తేడా చూడమని చెప్పి కోరుతా ఉన్నా. ఇంటింటికి మంచి చేసే నవరత్నాల పథకాలు, సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ కూడా రద్దు చేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఆయన దుష్ట చతుష్టయం కూడా రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది. జగన్ గారి పాలనలో డిబిటీ ద్వారా ఆయన ప్రజలకు నేరుగా మంచి చేస్తుండడం ద్వారా అని చెప్పి వెటకారం చేస్తూ మాటలు మాట్లాడతారు. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఏ రాష్ట్రంలో ఏ ఇంటికైనా కూడా, ఏ కులం వారికైనా కూడా, ఏ ప్రాంతం వారికైనా కూడా, ఏ పేదవాడికైనా కూడా ఇప్పుడు
ఏ స్కీమ్ కావాలి అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ ఇంట్లో చర్చ కూడా జరగాలి. మనందరి ప్రభుత్వం ఇస్తా ఉన్న డి బి టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నేరుగా బటన్ నొక్కిన వెంటనే లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఒక చెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్ళే మన ప్రభుత్వం ఇస్తా ఉన్న డిబిటి పథకం కావాలా లేక చంద్రబాబు ప్రభుత్వంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు తన దుష్ట చతుష్టయం అమలు చేసిన దోచుకో పంచుకో తినుకో అనే డిపిటి పథకం కావాలనో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. యాదృచ్ఛికమేమిటి తెలుసా? మన పాలన మాదిరిగా వందల సామాజిక వర్గాల బాగు కావాలా లేక గత పాలన మాదిరిగా కేవలం చంద్రబాబు తన దుష్ట చతుష్టయం వారి దత్తపుత్రుడు వీరు మాత్రమే బాగుపడే పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. ఎన్నికల మేనిఫెస్టోలో 95% వాగ్దానాలను అమలు చేసి ఇంటింటికి వెళ్ళి మేమిచ్చిన ఈ వాగ్దానాలు అమలు అయ్యాయా లేదా అక్క మీరే చెప్పండి, మంచి జరిగిందా? మంచి జరిగితేనే, మీకు లబ్ధి కలిగితేనే మన ప్రభుత్వాన్ని దీవించండి అని చెప్పి నిజాయితీతో కూడిన రాజకీయాలు మీకు కావాలా లేక మోసం వెన్నుపోటు వంచనతో కూడిన మేనిఫెస్టోలో ఏమేమో చెబుతారు. చెప్పిన ఆ మేనిఫెస్టో ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసి ఆ మేనిఫెస్టోలో చెప్పినవేటివి 10% కూడా అమలు చేయని పచ్చి అబద్ధాల మార్కు బాబు చంద్రబాబు రాజకీయం కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఇంటా కూడా చర్చ జరగాలి అని అడుగుతా ఉన్నా. కాపులకైనా ఏ కులం వారికైనా ఏ పేదింటి వారికైనా కూడా ఇంటింటికి మనిషి మనిషికి మంచి జరిగేలా పాలన అందిస్తా ఉన్నా. మీ అన్న పాలన మీ తమ్ముడు పాలన కావాలా అన్నది ఒక్కసారి అందరూ కూడా గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటి అంటే రాజకీయాలు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇంటింటా ఉన్న కాపుల ఓట్లను కొంతమేరకైనా కూడా మూటగట్టి వాటినన్నింటినీ కూడా మరోసారి హోల్సేల్గా చంద్రబాబుకు అమ్మేసి దోచుకో పంచుకో తినుకో అని సహకరించే దత్తపుత్రుడి రాజకీయాలు ఈరోజు ఎక్కువగా కూడా కనిపిస్తా ఉన్నాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో వీళ్ళ మాదిరిగా నాకు దత్తపుత్రుడు ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, వీళ్ళ మాదిరిగా నాకు TV5 తోడుగా ఉండకపోవచ్చు. కానీ ఒక్కటి చెప్తా ఉన్నాను, వీళ్లకు లేనిది నాకు ఉన్నది ఒక్కటి మాత్రం చెప్తా ఉన్నా. వీళ్లకు లేనిది నాకు ఉన్నది మీ దీవెనలు దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఒక్కసారి తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్, గతంలో కూడా ఇదే రాష్ట్రం, గతంలో కూడా ఇదే బడ్జెట్. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ లేడు. కేవలం తేడా ఏమిటంటే ముఖ్యమంత్రి మాత్రమే మారాడు. మరి అప్పుడు పేదలకు ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈరోజు మీ బిడ్డ ఇన్ని పేదలకు ఇన్ని పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నాడు అని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం కేవలం ఒకటే కారణం, ఈరోజు నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా
నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. మరి ఆ రోజు బటన్లు నొక్కేదీ లేదు, ప్రజలకు ఇచ్చేదీ లేదు, నేరుగా ఉన్నది ఒకే ఒక్క స్కీమ్, దోచుకో పంచుకో తినుకో అని చెప్పి ఒకే ఒక్క స్కీము. వీళ్ళంతా కలిసికట్టుగా దోచుకునే కార్యక్రమం. ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఇంకా మంచి జరగాలని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి ఇంకా రావాలి అని మనసారా కూడా కోరుకుంటా ఉన్నాను. ఈ అబద్ధాల విషయాలు, ఈ రాజకీయాల విషయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నాయనంటే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏంటంటే, నిన్న కూడా నేను నిజంగా చూశా, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇలా ఒక పేపర్ పట్టుకుని ఇలా చూపిస్తూ, నేను హుదూద్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి 4000 రూపాయలు వెంటనే తక్షణ సహాయం కింద నేను ఇచ్చాను, జగన్ ఈ రోజు 2000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక పేపర్ చూపించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఎంత పచ్చి అబద్ధం అంటే, ఆ రోజు హుదూద్ జరిగినప్పుడు 11 రోజుల పాటు నేను ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో తిరిగా. 11 రోజులు నేను ఉత్తరాంధ్ర జిల్లాలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉంటే, చంద్రబాబు నాయుడు గారుతో పాటు నేను కూడా అదే ఉత్తరాంధ్ర జిల్లాలో 11 రోజులు తిరిగా. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి జిల్లాను తిరిగా. వాళ్ళు ఇచ్చింది ఏమిటి అనంటే, పాచిపోయిన పులిహోర ప్యాకెట్లు, అక్కడక్కడ 10 కేజీల రేషన్ బియ్యం. ఏ ఒక్కరికి కూడా కనీసం 1 రూపాయి ఇచ్చిన చరిత్ర లేదు. ఆ తుఫానే కాదు, ఆ తర్వాత వచ్చిన ఏ తుఫాను, తిత్లీ తుఫాన్తో సహా ఏ తుఫాన్లో కూడా 1 రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. కానీ ఈరోజు తుఫాను వచ్చినా ఇంకొకటి వచ్చినా మోహరిచ్చేస్తా ఉన్నాం. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వ్యవస్థ, 6 మంది ఈ 2 జిల్లాలకే ఉన్న 6 మంది కలెక్టర్లు, 6 మంది జేసీలు పూర్తిగా మోహరిచ్చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా మిగిలిపోకూడదు అన్న తపన తాపత్రయంతో 25 కేజీల రేషన్, వాటితో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి ప్రతి ఇంటికి 2000 రూపాయల డబ్బులు. గతంలో ఎప్పుడూ కూడా ఇంత మానవత్వంతో ఇచ్చిన పరిస్థితులు లేవు. కానీ ఈరోజు మానవత్వంతో ఇస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా తిరుగుతున్నాడు, ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. జగనన్న పాలనలో నాకు రేషన్ రాలేదని కానీ, జగనన్న పాలనలో నా ఇంటికి 2000 రూపాయలు రాలేదని చెప్పి కానీ ఒక్కరినంటే ఒక్కరిని చూపించలేకపోయాడు. ఈ పెద్ద మనిషి ఈరోజు చేతిలో కాగితాలు పట్టుకుని ఈరోజు తాను అంటాడు, గతంలో ప్రజలు మర్చిపోయారేమో అనని, ప్రజల మెమరీ ఉండదు అని 4000 రూపాయలు ఇచ్చాడు అని అబద్ధాలు చెప్తా ఉంటే, నిజంగా ఈ మనిషి మనిషేనా అని చెప్పి కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళందరికీ ఒకటే ఒక అహంకారం ఏమిటో తెలుసా, వాళ్ళని వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా ప్రజలను నమ్మించేయగలుగుతాము. కారణం ఏమిటి అనంటే, పత్రికలు వాళ్ళవే, టీవీలు వాళ్ళవే, చర్చ జరిపేది వాళ్ళే, చర్చ జరిగించేది వాళ్ళే, కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలను మోసగించేసేయచ్చు అనే ధీమా వాళ్ళకుంది. కానీ ఇంతకుముందే నేను చెప్పా, వాళ్ళకు లేనిది నాకు ఉన్నది, ఇంటింటికి మంచి చేశాను అన్న చిత్తశుద్ధి నాకుంది, ఇంటింటిలో ఉన్న నా అక్క చెల్లెమ్మలు నాకు తోడుగా ఉంటారన్న భరోసా నాకుంది, ఆ దేవుడు దీవెన మీద నాకు నమ్మకం ఉంది అని మాత్రం మరొకసారి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. మంచి జరగాలది మనసారా కూడా ప్రార్థిస్తూ, మీరు చూపిస్తా ఉన్న ఈ ఆప్యాయతలు అనురాగాలను నా మనసులో ఎల్లప్పుడూ కూడా పెట్టుకొని పోతాను అని చెప్పి కూడా సవినయంగా కూడా తెలియచేస్తూ, కాసేపటి కిందట దొరబాబన్న మాట్లాడుతూ మోడర్నైజేషన్ అన్న, 7 ఫేజ్ 1 మోడర్నైజేషన్ బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయి, నాన్నగారు ఉన్నప్పుడు తాను స్టార్ట్ చేశాడు, 60% పనులు అప్పుడు పూర్తయ్యాయి, ఆ తర్వాత పట్టించుకునే నాతుడే లేడు అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ ఎస్టిమేట్లు కూడా తడిసి మోపుడై 142 కోట్ల రూపాయలు అయ్యాయన్న ఆ ఫేజ్ 1 ఏలేశ్వరం పనులు కూడా, 7 ప్రాజెక్టులు కూడా
ఫేస్ వన్ ఏలేరు ప్రాజెక్టు కూడా జరగని పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పాడు. ఆ ఏలేరు ఫేస్ వన్ కోసం 142 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇదే కాకుండా తాను అడిగినట్టుగా ఏలేరు ఫేస్ టూ కోసం కూడా మరో 150 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది కాక పిఠాపురము గొలప్రోలు మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కో మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు చెప్పున 40 కోట్ల రూపాయలు ఈ రెండు మున్సిపాలిటీలకు దొరబాబన్ అడిగాడు. వీటిని కూడా శాంక్షన్ చేస్తూ ఆ ఎస్టిమేట్స్ ను కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పి కూడా దొరబాబన్నకు చెప్తా ఉన్నాను. ఈ ప్రతి మున్సిపాలిటీకి ఈ రెండు 20 కోట్ల రూపాయలు చెప్పున ఈ 40 కోట్ల రూపాయలు రెండు మున్సిపాలిటీలకు కూడా శాంక్షన్ చేస్తా ఉన్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం ఇక శ్రీకారం చుడతాను. థ్యాంక్ యూ.